జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కివేస్తారో మీకు అందరికీ కూడా తెలిసిందే దీంట్లో మీకు కనిపించింది న్యాయం ఏంటో మీరే ఆలోచన చేయమని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా మీరందరూ చూస్తా ఉన్నారు పోలీసుల అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తాంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు 30 లక్షల మంది పిల్లల కోసం నిరుద్యోగుల కోసం మరి ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అదేమైనా న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను అదేమైనా పద్ధతి అని అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి కూడా సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతును ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎంతకాలం పెడతారు ఎందుకు పెడతారు ప్రజలు ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలీసులను కోరుతా ఉన్నా మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఈరోజు నోరు నొక్కేయచ్చు ఈరోజు ఆపేయచ్చు ప్రజలు సంయమనంతో పాటిస్తా ఉన్నారు మీరు ఇలాగే జైల్లో పెట్టడము ఇలాగే మరి ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రభుత్వము ప్రజలు కూడా జవాబు చెప్తారు పిల్లలు జవాబు చెప్తారు రేపు అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను సంయమనం పాటించమని చెప్తా ఉన్నా బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా దేవుని దయ వల్ల బెయిల్ వస్తుంది శర్మిలమ్మ మళ్ళీ మీ మధ్యలోకి వస్తుంది మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ నిరుద్యోగులందరికీ కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నా సంయమనం పాటించండి బెయిల్ వచ్చేంత వరకు సంయమనం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కివేస్తారో మీకు అందరికీ కూడా తెలిసిందే దీంట్లో మీకు కనిపించింది న్యాయం ఏంటో మీరే ఆలోచన చేయమని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరందరూ చూస్తా ఉన్నారు పోలీసుల అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తాంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు 30 లక్షల మంది పిల్లల కోసం నిరుద్యోగుల కోసం మరి ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అదేమైనా న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను అదేమైనా పద్ధతి అని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతును ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎంతకాలం పెడతారు ఎందుకు పెడతారు ప్రజలు ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలీసులను కోరుతా ఉన్నా మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఈరోజు నోరు నొక్కేయచ్చు ఈరోజు ఆపేయచ్చు ప్రజలు సంయమనంతో పాటిస్తా ఉన్నారు మీరు ఇలాగే జైల్లో పెట్టడము ఇలాగే మరి ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రభుత్వము ప్రజలు కూడా జవాబు చెప్తారు పిల్లలు జవాబు చెప్తారు రేపు అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను సంయమనం పాటించమని చెప్తా ఉన్నా బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా దేవుని దయ వల్ల బెయిల్ వస్తుంది శర్మిలమ్మ మళ్ళీ మీ మధ్యలోకి వస్తుంది మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ నిరుద్యోగులందరికీ కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నా సంయమనం పాటించండి బెయిల్ వచ్చేంత వరకు సంయమనం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యం ఎలా ఉంది మేడం?